कमीशनर लच्चन्न तो पेची पड़ावंटे कोचिगुड मिगलतो ना फाउंडेशन ने दब्ब कोड़ता वंटाया कमीशनर यूनिफार्म मच्चु पोई कमीशन व्यापार मोदलेट्टावा सर मीरु एं चेप्तुन्नारो नाकु अर्थं कावट्लेदु अर्माई ఈ రాచకొండ లచ్చన్న కన్నెర్ర చేసాడంటే యమలోకం తలుపులు తెరుచుకుంటాయి నాతో డ్రామా ఆడబాక సార్ మీరు చెప్పదలుచుకుంది ఏదో కాస్త వివరంగా చెప్పండి ముంబై నుంచి వస్తున్న నా వ్యాన్ల మీద రైడింగ్ చేయించి 20 కోట్ల రూపాయలు సరుకులు సీజ్ చేస్తావా నో 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 రైడింగా నా ఆర్డర్స్ లేకుండా ఎటువంటి రైడింగ్ జరగడానికి వీల్లేదు పైగా నాకు తెలిసినంత వరకు అటువంటిది ఏం జరగలేదే ఇంతకీ నువ్వు రైడింగ్ చేయించలేదంటావు నీ మాట నమ్మమంటావు ఇది నిజం సార్ ఎక్కడో ఏదో జరిగింది इंदो यदो तेरका सर प्लीज का निदान आलोची आलोचि कमीशनर आलोचि लच्चन नष्ट मुक्ल मुक्ल नरकी मुनपालिटी कुकल की मुझे का इवे को गल तुक इधर खचिता अलगर गड़पने करक्टे बाबू डबुल करक्टो వాడు నీతో వీరలెవలో ఛాలెంజ్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది వారి చాలా ఖరీదైన ఇంటర్నేషనల్ బుర్రని నీలాగ చిల్లర బుర్ర కాదని అట్టగా మైనస్ 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 మాటలు మాట్లాడవంటే మడ్రైపోతావు అట్టని ఖరీదైన బుర్రల్ని నా 50 పైసకి 10 చొప్పున నా శిశు మార్కెట్ లో చిల్లరగా అమ్మేస్తా ఆడి కొమ్ములు ఎట్ట ఎరగదీయాల నాకు బాగా తెలుసు డేయ్ आड़ तल्ली सेल्ली काबोये पेल्लानी एत्तुकोच्चे सेंडी मुसल्दानी मोगुड़ दग्गरिकी परिशोलन पड़गदिगी पंपिंची सत्कारं चेस्ते अलेक्जेंडर कादरा आड़ तल्लो जेजम्मगुड़ दारिलोकि वस्ताडु वेल्लंडी बाबो नी पड़गजी पड़सोल पिपाल संबर पड़े डे నీకు మళ్ళీ శోభనం జరిగే యావం లేదని మైనస్ మాట మాట్లాడబోక మడ్రైపోతా ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిటికేశాడంటే ఆ కిడ్నాప్ చేసినోడి ఆత్మ చార్మినార్ చుట్టూ చక్కెర్లు కొట్టుద్ది ఎంతకి ఆ డాకరా ఇచ్చిన పద్మశ్రీడు ఎవడై ఉంటాడు ఎలెక్స్ ఎలెక్స్ మీ అమ్మని చెల్లిని బాణిని తీసుకొచ్చి మన ఊరోతల గెస్ట్ హౌస్ లో పెట్టాను ఒకసారి చూడకూడదు వద్దు డేవిడ్ సొంత అమ్మని చెల్లిని కిడ్నాప్ చేసిన పాపాత్ముణ్ణి వద్దు ఎలెక్స్ వాళ్ళ క్షేమం కోసమే కదరా నువ్వు తాపత్రయపడేది నిజమే నేను ఇలా అలెగ్జాండర్ గా మారానని అక్రమ వ్యాపారం చేస్తున్నానని తెలిస్తే మా అమ్మ నన్ను క్షమించదు కానీ ఆ లచ్చన్నని సర్వనాశనం చేసేంత వరకు మాకి దాగుడు మూతలు తప్పవు అమ్మని చెల్లిని కష్టపెట్టడము తప్పదు అంతవరకు వాళ్ళకి ఏలోటూ రాకుండా చూసుకునే బాధ్యత నీది డోంట్ వరీ వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యత నాది నాకు నువ్వెంతో వాళ్ళు అంతే ఓకే థాంక్స్ డేవిడ్ ఇక లచ్చన్నంతానికి ఆఖరి గట్టం మొదలయ్యింది వాణ్ణి నడి రోడ్డు మీదకి ఇచ్చుకొచ్చి ఈ రోజు దగ్గర పడింది లచ్చన్న దొంగ సరుకును దారి మళ్ళించి కొల్లగొట్టిన సరుకుతోనే వాడికి మద్దతిస్తున్న పోలీసుల్ని మినిస్టర్ల్ని కొనాలి డేవిడ్ వెంటనే ఓ పార్టీ ఫిక్స్ చేసి కమిషనర్ని మినిస్టర్ని ఇన్వైట్ చేయి ఎరవేసి పట్టే దీవాడే గురి చూసి కొట్టే దీవాడే జీవనెత్తి పోయాడు నేడే వాడే पट्टे दीवाड़े गुरी चुटी पट्टे दीवाड़े
అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని రిపోర్ట్ వచ్చింది. రైడింగ్ చేశాం, అడ్డు తగిలితే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. నీకెవడన్నా శాతపడి చేశారంటరా? నీతులు ధర్మఫలాలు వల్లిస్తావు. అంటే నువ్వు నీ డిపార్ట్మెంట్ నా కోటలో తోట పని చేసుకోవాల్సి వస్తాయి. నోట్లో నరాలు తెగిపోయేటట్టు పిచ్చి కోతలు పైకు. నువ్వు ఇంట్లో కూర్చుని చప్పట్లే కొట్టుకుంటావో చిటికే వేసుకుంటావో నీ ఇష్టం. హద్దు మీరు మాట్లాడితే నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకాలం నీ దగ్గర సొమ్ము తిన్నాను కాబట్టి నీ చేతులకు బేడీలు వేయకుండా వదిలిపెడుతున్నాను. ఎంత లెవెల్కి ఎదిగిపోయావంటే నువ్వు బోర్డర్ క్రాస్ అయిపోయావరా కమిషనరు? నీ కాకి గుడ్డలు ఇప్పించి నన్ను రోడ్డు మీద నిన్న పెరేడ్ చేస్తాను చూడరా. నేను కూర్చోబెడితే కుర్చీ ఎక్కి వడివి నా మెడ మీద చేసి ఎవడో కోరికి సగానితో చేసేటో చేస్తావంటరా? అర్థమైందిరా? ఆ అలెగ్జాండర్ గారు ఏదో మంచి మంది వెళ్ళారు, మీరు ఆ వాయిదా పడిపోయారు. నా మార్కెట్ నే మూయించేసి తమాషా చూసేంత ధైర్యం వచ్చిందట్రా బాబురయ్యా. ఒంటి మీద తెలివిండే మాట్లాడుతున్నావా? నేనేమిటి, మార్కెట్ మూయించడం ఏమిటి? అసలు ఎవరాడు నోటుకొచ్చాడు మాట్లాడుతున్నాడు? నేనెవరో నీకు తెలియదు, ఈ కేసు నువ్వెప్పుడు చూడలేదు. నోటు కంటే సీటు కంటే ఈ లచ్చన్న ఫేసు వ్యాలీకి లేటుకుమని చెక్క భోజనం చేసి ఇప్పుడు లోటు ఫేరేస్తావట్రా? ఆ కమిషనర్ నువ్వు ఒకటై సంబంధం చేసుకుంటారా? వీడికేదో పిచ్చి ఎక్కినట్టుంది. అసలు ఇలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని పేపర్ వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. ఏ సెక్యూరిటీ, వీళ్ళు బయటికి ఎంటండి. ఇక్కడ నేను చిట్టుకేశానంటే అసెంబ్లీలో సీటు పేలిపోతారా? సీతమ్మూర్ని శర్రబట్టి సిక్కుల్లో పడ్డ రావణాసురుళ్ళ, పాంచాలి కోకట్టుకుని మట్టి కరిసిపోయిన దుశ్శాసనుళ్ళ, ఆ అలెగ్జాండర్ గారి బతుకులో ఏలు పెట్టి చేతులారా నా బతుకట్ట చేసుకున్నాను. నా కథట్ట ముగిసిపోవడానికి లేదు. ఏంటి ఏంటారు అంకెలు? తోకే కదా, ఆ ఏం చేస్తుంది అని సరదాగా నిప్పంటిస్తే ఏమైంది? లంకంతా ఫైర్ ఇంజన్లో మోతైంది. ఆ అలెగ్జాండర్ తో పెట్టుకోకు, సిల్లి గవ్వ కూడా పనికి రాకుండా పోతావు బావు అన్నాను. ఇన్నావా బామ్మది? మైనస్ చెయ్యమంటే సపోటాలు పగిలిపోతాయి. ఎవడ్రా ఎవడ్రా నీకు బామ్మర్ది? నా అక్కే చచ్చిపోయాక నువ్వేట్రా తొక్క? ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిటికేశారంటే గోల్కొండలో కాదురా, నీ బాత్రూమ్ లో కూడా రాదురా రీసౌండ్. ఎయ్ చిటికై ఎయిలా దర్జనాయాల సందు దొరికినప్పుడల్లా నా చెంపలు వాయగొట్టావు కదరా. అయిపోయింది, నీ ఛాన్స్ అయిపోయింది. నీ చాప్టర్ క్లోజ్. ఇక ఛాన్స్ నాదే. నిన్ను నిన్ను కొట్టినా వీధిలో కుక్కను కొట్టినా ఒకటేనా? రేయ్ నీలాంటి బట్టే బాస్, 420 ఖతర్నా కిల్లర్, నీచి కమీనే కుత్తేలను కొడితే నా వాల్యూ పడిపోద్దిరా. రేయ్ ఇప్పుడు నాకు బాస్, ఫ్రెండ్, పార్ట్నర్ అన్ని అలెగ్జాండరే. లక్ష మంది లుచ్చ లక్ష నెల కన్నా ఒక్క అలెగ్జాండరే గ్రేట్ రా. వస్తా. హలో లచ్చన్న, ఇది నీ గుండెల్లో భూకంపాలు పుట్టించే అలెగ్జాండర్ గొంతు. ఎలా ఉంది నేనిచ్చిన షాక్ ట్రీట్మెంట్?
నీ అందాల స్విస్ మార్కెట్, నీ 20 కోట్ల బాంబే కాన్వాయ్, నీ రహస్య స్థావరాలు అన్నీ అన్నీ సర్వనాశనం అయిపోయాయి. నిన్న మొన్నటి వరకు నువ్వు చిటికెలేస్తే చేతులు కట్టుకొని నిలబడ్డ వాళ్ళంతా కనీసం నిన్ను ఊరడించడానికైనా లేరు. ఇప్పుడు నువ్వు ఏకాకి. ఇదంతా నీ డబ్బే లచ్చన్న. నీ వేలుతోనే నీ కన్ను పొడిచాను, నీ డబ్బుతోనే నీ వాళ్ళను కొన్నాను. నిన్ను చూస్తే జాలేస్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బుద్ధిగా లెంపలేసుకుని నీ నేరాలు ఒప్పుకొని నీ అంతట నువ్వే చట్టానికి లొంగిపో. బతికుంటే బాపట్లలో బాతుగుడ్ల వ్యాపారం చేసుకోవచ్చు. అలెగ్జాండర్, ఇది రాచకొండ లచ్చన్న ఫినిషింగ్ కాదురా. బిగినింగ్ సిటికేస్తా సిటికేస్తానని అంటమే ఎన్నావు గాని దాని సప్పుడు ఎట్టుండదో ఎల్లేదు కదా. వినిపిస్తా ఎంతో మంది అనాథుల జీవితాలకి వెలుగునివ్వడానికి ఉపయోగపడుతుంది మీరు ఇస్తున్న ఈ విరాళం, మీరు చేస్తున్న సహాయం. ఈ పిల్లలు మా అనాథ శరణాలయం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.